Hi friends, welcome to our channel. Iroj manam cubes mariyu cuboid lu ane topic ni discuss chesukobothunnam. So ee point of view nunchi exam lo manaki elanti questions adugutarante so ila diagram ivvachu ivakapochu kakapothe itla length height breadth itla avi centimeters ichesi ila cut chesina tarvata enni chinna chinna cube lu enna avutayi pedda cube lu enna avutayi alage ikkada 3 faces ki unna cube lu enna untayi 2 faces lo paint chesina enna untayi itla questions anni itla adugutaru so vaati gurinchi kuda manam clear ga telusukundam okana so kaakapothe first ivi direct ga itla veet meediki elthe manaku ardham kaakapovochu so manaku first basics nunchi elthe kachithanga ee questions anni easy ga manam solve cheseyochu okana fast ga enta veelaithe anta fast ga manam solve cheyadaniki kudurutundi okana so ikkada chudandi first cube ki cuboid ki difference endante so cube entante chudandi first ikkada length kavachu idi chudandi idi length anukunte ఇది 4 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్ సో బ్రెడ్త్ కూడా ఇది కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది సో ఇట్లా ఏందంటే మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉన్నదంటే అది క్యూబ్ అవుతుంది ఓకేనా అలా కాకుండా ఇక్కడ హైట్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ ఉండొచ్చు లెంగ్త్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ విడ్త్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ ఇట్లా ఉన్నింది అనుకో ఇది క్యూబాయిడ్ అవుతుంది ఎందుకంటే దీనికి సైడ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఓకేనా సైడ్లు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి సో మనకి ఇక్కడ మెయిన్గా మనకు బేసిక్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇది క్యూబ్ అనుకుంటే ఈ క్యూబ్లో మనకు మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే ఫేసెస్ ముఖాలు అలాగే ఎడ్జెస్ తర్వాత కార్నర్స్ ఇవి మూడు మనకు తెలియాలి ఓకేనా ఇవి మూడు మనకు తెలిస్తే ఈ క్యూబ్ గురించి మనకు తెలుస్తుంది వీలైనంత వరకు ఓకేనా సో ఇక్కడ మనకు ఫస్ట్గా ఫేసెస్ అనేది ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది చూసారా ఇదంతా ఇదొక ఫేస్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా ఒక ఫేసు టాప్లో ఒక ఫేస్ కనిపిస్తుంది సో మనకి ఇక్కడ మూడు ఫేసులు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఈ ఫ్రంట్ సైడ్కి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ ఒక ఫేస్ ఉంటుంది రైట్ సైడ్కి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ ఒక ఫేస్ ఉంటుంది టాప్కి ఆపోజిట్లో డౌన్ సైడ్కి ఒక ఫేస్ ఉంటుంది సో మనకు కనిపించి మూడు ఫేసెస్ కనిపిస్తున్నాయంటే కనిపించకుండా మూడు ఫేసెస్ ఉన్నాయి సో ఓకేనా సో అప్పుడు ఫేసెస్ ఎన్ని అవుతాయి సిక్స్ ఫేసెస్ అవుతాయి మీకు చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను కాకపోతే ఇక్కడ ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా చూడండి ఎడ్జెస్ ఎడ్జెస్ అంటే ఈ లైన్ ఉంది చూసారా సో ఇదొక ఫేసు ఇదొక ఫేస్ ఈ రెండు ఇక్కడ టచ్ అవుతున్నాయి కదా ఈ రెండు టచ్ అవుతున్నాయి ఇది ఒక ఎడ్జ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి ఇదంతా ఒక ఎడ్జు ఇది 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 ఒక ఎడ్జు సో ఇట్లా ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి అని మనం చూసినట్లయితే మనకు ఫ్రంట్గా ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇది ఒకటి ఐదు ఆరు ఏడు ఇటువైపు ఆల్రెడీ మనం ఇక్కడ ఇందాక దీంట్లో సెలెక్ట్ చేసేసాం ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు సో ఈ కార్నర్ కూడా ఇక్కడ సెట్ చేసేసాం ఓకే అంటే ఎడ్జ్ ఈ ఎడ్జ్ కూడా మనం సెలెక్ట్ చేస్తాం నాలుగు ఐదు ఆరు ఏడు ఓకేనా తర్వాత ఎనిమిది తొమ్మిది తర్వాత అటు సైడ్ చూసినట్లయితే అక్కడ కింద ఒకటి వస్తుంది అట్లా ఇట్లా ఒకటి కార్నర్ వస్తుంది సో మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయండి నీకు క్లియర్గా నేను చూపిస్తాను కాకపోతే జస్ట్ ఇప్పుడు క్యాజువల్గా చూడండి అంతే తర్వాత కార్నర్స్ చూసినట్లయితే కార్నర్స్ మనకు ఇక్కడ చూడండి కార్నర్స్ ఈ ఇదొక ఫేసు ఇదొక ఫేసు ఇదొక ఫేసు ఈ మూడు ఫేసులు కలుస్తున్నాయి చూసారా ఇదొక కార్నర్ ఇది ఒక కార్నర్ ఇది ఒక కార్నర్ ఇది ఒక కార్నర్ ఇదొక కార్నర్ ఇదొక కార్నర్ ఇదొక కార్నర్ ఇవి కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మనకు కనిపించుకున్న ఇంకో కార్నర్ ఉంటుంది అటు సైడ్ బ్యాక్ సైడ్కి ఓకేనా సో అప్పుడు ఎన్నవుతాయంటే ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మా జస్ట్ క్యాజువల్గా చూడండి ఫ్రంట్ సైడ్ మనకి ఇది ఫ్రంట్ కనిపిస్తుంది కదా సో ఫ్రంట్కి ఎన్ని ఉన్నాయి ఇదొకటి 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 నాలుగు కార్నర్లు ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్నాయి సో ఫ్రంట్ ఇక్కడ నాలుగు ఉన్నాయంటే బ్యాక్ సైడ్ కూడా నాలుగే ఉంటాయి కదా సో బ్యాక్ సైడ్లో చూడండి బ్యాక్ సైడ్లో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది కానీ కనిపించట్లేదు వెనకలు ఉంటుంది సో కార్నర్స్ ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది అనేవి ఉంటాయి సో ఇప్పుడు మీరు చూడండి మీకు క్యాజువల్గా చూపిస్తాను ఆల్రెడీ ఒక క్యూబ్ కూడా తీసుకొచ్చాను మీకోసం ఈ క్యూబ్ ప్రకారం మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఫేసెస్ ఎన్ని సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి ఫేసెస్ కావాలి ఫేసెస్ అంటే ఈ గ్రీన్ కలర్ అనేది ఒక ఫేసు ఎల్లో చూడండి గ్రీన్ నేను ఫేసెస్ గురించి చెప్తున్నాను చూడండి గ్రీన్ ఒకటి కనిపిస్తుందా తర్వాత ఎల్లో తర్వాత బ్లూ తర్వాత వైట్ వైట్ సో ఇవి సైడ్స్ అయిపోయినాయి మళ్ళీ టాప్లో చూస్తే రెడ్ కలర్ ఉంది రెడ్ డౌన్లో ఆరెంజ్ ఆరెంజ్ ఉంది సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి చూడండి గ్రీను ఎల్లో బ్లూ మూడు ఉన్నాయి వైట్ రెడ్ ఆరెంజ్ మూడు మూడు ప్లస్ మూడు ఎంత ఆరు ఆరు అనేది మనకు సరిపోయా సరిపోయాయి అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఎడ్జెస్ కావాలి మనకు ఎడ్జెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి
ఇది ఒక ఎడ్జు, ఇది ఒక ఎడ్జు, ఇది ఒక ఎడ్జు, ఇది ఒక ఎడ్జు, నాలుగు వచ్చేసాయా? నాలుగు వచ్చాయి. వైట్కి ఆనుకొని నాలుగు ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, గ్రీన్కి ఆనుకొని వచ్చేసినట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ వైట్కి ఆనుకున్నది సెలెక్ట్ చేసేసాం. తర్వాత ఇక్కడ పైన ఉన్నది ఒకటి ఎడ్జు, ఇక్కడ ఒక ఎడ్జు, ఇక్కడ ఒక ఎడ్జు, మూడు ఉన్నాయి. ఓకేనా, మూడు ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ ఇంకా కిందకు వచ్చామనుకో, ఇది గ్రీన్ కానుకున్నది మనం సెలెక్ట్ చేసాం, వైట్ కానుకున్నది కూడా సెలెక్ట్ చేసేసాం. మళ్ళీ చూసినట్లయితే మనకు ఇది ఒక ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎడ్జ్, అంటే ఇది ఇది ఎడ్జ్ ఉంటుంది. ఓకేనా, అప్పుడు ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఇవి మూడుగా మనకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ చూసినట్లయితే ఆపోజిట్లో వైట్ కానుకొని ఉన్నది మనం ఇక్కడ ఇక్కడ ఒక సెలెక్ట్ చేసినాం, ఇక్కడ ఒక సెలెక్ట్ చేసాం, కానీ గ్రీన్ కానుకున్నది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసాం, కానీ ఇది ఒకటి, ఇది ఒకటి సెలెక్ట్ చేయలేదు. సో అప్పుడు రెండు, మళ్ళీ అసలుకు ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ ఒకటి ఉంటుంది, మూడు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది? ఒక మూడు వస్తుంది. సో అప్పుడు ఏమైంది? నాలుగు మూడు, నాలుగు మూడు, ఏడు ఎనిమిది తొమ్మిది పది పక్కన పన్నెండు. సో పన్నెండు అనేది సరిపోయా? సరిపోయాయి. ఎడ్జెస్ చూసినట్లయితే, ఎడ్జెస్ అంటే ఏంటంటే మూడు కార్నర్లు కలుస్తున్నాయి చూసినారా, ఇట్లా రెడ్ వైట్ గ్రీన్, రెడ్ వైట్ గ్రీన్ అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత రెడ్ వైట్ బ్లూ అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత వైటు ఆరెంజ్ బ్లూ, వైటు ఆరెంజ్ బ్లూ ఒకటి. తర్వాత వైటు ఆరెంజ్ గ్రీను ఒకటి. ఓకేనా, ఇవి ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్నాయి. తర్వాత ఆపోజిట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే, ఆపోజిట్ సైడు ఎల్లో రెడ్ గ్రీను ఒకటి, ఎల్లో రెడ్ బ్లూ ఒకటి, ఎల్లో బ్లూ ఆరెంజ్ ఒకటి, ఎల్లో గ్రీన్ ఆరెంజ్ ఒకటి. ఓకేనా, సో మొత్తం ఎన్ని వచ్చాయి? ఒకటి రెండు మూడు నాలుగు, పైన నాలుగు కింద నాలుగు, అంటే ఫ్రంట్ సైడ్ నాలుగు బ్యాక్ సైడ్ నాలుగు, మొత్తం ఎనిమిది వచ్చేసాయా? సో ఈ విధంగా ఉంటాయి. సో మనకి ఇక్కడ మెయిన్గా మనకు ఫస్ట్ జస్ట్ బేసిక్గా మనకు చూడాల్సింది ఏంటంటే, ఒక క్యూబ్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఎన్ని కార్నర్స్ ఉంటాయో మనం తెలుసుకున్నాం. ఓకేనా, తర్వాత మనకు జస్ట్ క్యాజువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒక శాంపుల్గా చూపిస్తాను చూడండి. ఒక క్యూబ్ వేస్తాను నేను, ఇది ఒక క్యూబ్ అనుకుంటే దీన్ని రెండు భాగాలుగా కట్ చేస్తాను, అంటే రెండు భాగాలుగా కాదు, ఇది ఒక 4 సెంటీమీటర్స్ అనుకుంటే, ఇది ఒక 4 సెంటీమీటర్స్, బ్రెడ్త్ బ్రెడ్త్ ఒక 4 సెంటీమీటర్స్, హైట్ ఒక 4 సెంటీమీటర్స్ అనుకుంటే 2 సెంటీమీటర్స్గా నేను కట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ 4 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ మధ్యలోకి 2 సెంటీమీటర్స్, సో ఇట్లా ఒకటి కట్ చేస్తాను, మళ్ళీ ఇట్లా కూడా ఒకటి కట్ చేస్తాను, అంటే మొత్తం 2 సెంటీమీటర్స్గా మనం కట్ చేస్తున్నాం. 2 సెంటీమీటర్స్గా మనం కట్ చేసినప్పుడు ఇందులో మనకు ఎన్ని క్యూబ్స్ వస్తాయి అనేసి మనం చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఒక ఇక్కడ అంటే రెండు భాగాలుగా అయ్యాయి. ఓకేనా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే రెండుగా భాగాలయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే ఇటు సైడ్ నుంచి చూసినట్లయితే రెండు, పైన నుంచి చూసిన రెండు, అంటే ఈ ఉన్న క్యూబ్ని మనం నాలుగు సెంటీమీటర్లు ఉన్న క్యూబ్ని 2 సెంటీమీటర్లుగా మనం కట్ చేసాం. అప్పుడు ఎన్ని వస్తాయంటే మనం చూడండి, ఇక్కడ ఇది ఒక క్యూబ్. ఓకేనా, ఇది ఒకటో క్యూబ్. తర్వాత ఇది రెండో క్యూబ్. కింద ఇక్కడ ఒక మూడో క్యూబ్, ఇక్కడ ఒక నాలుగో క్యూబ్. ఓకేనా, సో మనకి ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ నాలుగు కనిపిస్తున్నాయి, అంటే ఇక్కడ చూడండి ఇదంతా కలిపి ఒక నాలుగు క్యూబులు ఇవి. ఓకేనా, బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, నాలుగు ఉన్నాయి. సో అప్పుడు మీకు మొత్తం ఎన్ని అవుతాయి? ఫ్రంట్ నాలుగు, బ్యాక్ నాలుగు, మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 క్యూబులు ఉన్నాయి. సో దీని గురించి ఇట్లా ఎన్ని క్యూబ్స్, ఎన్ని స్మాల్ క్యూబ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనకు ఒకటే ఒక ఫార్ములా, అంటే జస్ట్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎడ్జెస్ చూడండి, ఒకటి రెండు, రెండు భాగాలు అంటే రెండు ఉన్నాయి కదా, ఒక సైడ్లో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఎంత? 8 అవుతుంది. ఓకేనా, అప్పుడు ఇట్లా రెండు భాగాలు కాకుండా మూడు సమాన భాగాలుగా కట్ చేసినప్పుడు అయితే, ఒకవేళ జస్ట్ మూడు సమాన భాగాలుగా కట్ చేసినప్పుడు అయితే మనకు 3 క్యూబ్ ఎంత అవుతుంది? 27. ఓకేనా, ఒకవేళ నాలుగు సమాన భాగాలుగా కట్ చేసినప్పుడు నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు సమాన భాగాలు అంటే 4 క్యూబ్. ఎన్ని సమాన భాగాలు కట్ చేస్తే అన్ని క్యూబులతో ఎడ్జ్ చేస్తే సరిపోతుంది. 4 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 64 అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇది మనకు జస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సినవి. తర్వాత ఇందులో మనకి ఏముంటాయంటే మెయిన్గా మీకు ఎలా చెప్పాలి, సో ఫస్ట్ ఒక నాలుగు చెప్తాను, అంటే నాలుగు ఇవ్వాలి మెయిన్, అవే మనకు అవి నాలుగు చెప్తాను. సో ఫస్ట్ది ఇక్కడ చూసినట్లయితే సింగిల్ పెయింటెడ్ ఫేస్, సింగిల్ ఫేస్ పెయింటెడ్. తర్వాత 2 ఫేస్ పెయింటెడ్. తర్వాత
త్రీ ఫేస్ పెయింటెడ్, తర్వాత ఏమొస్తుంది నో ఫేస్ పెయింటెడ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే సింగిల్ ఫేస్ పెయింటెడ్ అంటే ఇక్కడ చూడండి గ్రీన్ అనేది ఇక్కడ ఉంది మధ్యలో, ఈ గ్రీన్కి ఇంకేదైనా పెయింట్ వేసారా, గ్రీన్కి ఈ మధ్యలో ఉన్నదానికి చూడండి ఇంకేదైనా ఈ మధ్యలో ఉన్న చిన్న క్యూబ్కి ఏదైనా పెయింట్ వేశారంటే గ్రీన్ ఒకటే కనిపిస్తుంది, ఇంకా బ్యాక్ సైడ్ కానీ సైడ్ కానీ మనకేం కనిపించట్లేదు. సో ఒక ఫేస్ మాత్రమే కనిపిస్తుంది, దీనికి మాత్రమే పెయింట్ వేసినట్లు అర్థం. ఇంకా రిమైనింగ్ దీనికి సంబంధించిన కింద సైడ్ కానీ సైడ్లు కానీ ఎటువంటి పెయింట్ వేయలేదు అని అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకొక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా ఈ క్యూబ్, ఇక్కడ ఇది ఒక చిన్న క్యూబ్ లాగానే కదా, ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక చిన్న క్యూబ్ లాగా. సో దీనికి చూసినట్లయితే ఒక సైడ్ గ్రీన్ కలర్ వేశారు, ఒక సైడ్ ఎల్లో కలర్ వేశారు. ఓకేనా? అప్పుడేమైంది, ఈ సింగిల్కి పెయింటెడా కానీ డబుల్ పెయింటెడ్ చూడండి, ఇదొక కలర్ ఇదొక కలర్. ఈ చిన్న క్యూబ్కి ఎన్ని ఫేసెస్ పెయింటెడ్ అని రెండు సైడ్లు పెయింట్ వేశారు. ఇక్కడ ఈ ఎడ్జ్లో చూసినట్లయితే ఇదంతా ఒక చిన్న క్యూబ్ చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక చిన్న క్యూబ్ అనుకుంటే దీనికి మూడు సైడ్లు పెయింట్ వేశారు గ్రీను ఆరెంజ్ ఎల్లో, మూడు సైడ్లు అనేది పెయింట్ వేశారు. సో అలాగా సింగిల్ పెయింటెడ్ అంటే దీన్ని చూసినట్లయితే ఒకటి మాత్రమే కనిపిస్తుంది మనకు, ఇంకా సైడ్లు కానీ కింద సైడ్ ఏమైనా ఉన్నాయనేది మనకు కనిపించట్లేదు. ఇది క్యూబ్ అనేది ఇక్కడ మధ్యలో ఉంది, సైడ్లు మళ్ళీ చిన్న చిన్న క్యూబులు ఉన్నాయి, ఈ చిన్న చిన్న క్యూబులు సైడ్లు ఉన్నాయి, మధ్యలో ఉన్నది ఒక చిన్న క్యూబ్ ఒకటి ఉంది. సరే, దీనికి ఒక సైడ్ మాత్రం మనకు కనిపిస్తుంది, కింద సైడు సైడ్లు ఈ చుట్టూ సైడ్లు కింద సైడ్ మనకు కనిపించట్లేదు. సో అంటే కనిపించని ఫేస్లని పెయింట్ వేయలేదు అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ సింగిల్గా పెయింట్ కనిపించేటివి ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ ఇదొకటి, ఇందులో చూసినట్టయితే ఇది ఒకటి, ఇక్కడ కింద ఇదొకటి. ఓకేనా? సో నేను జస్ట్ ఏం చేస్తున్నా అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా, సింగిల్ పెయింటెడ్ అంటే మీకు ఏంటని అర్థం అవ్వాలంటే. సో ఇలా ఇది ఒకటే కనిపిస్తుంది, దీనికి ఆపోజిట్లో కానీ సైడ్స్ కానీ మనకి ఏమైనా పెయింట్ వేసినట్టు కనిపిస్తున్నాయంటే కనిపించట్లేదు. సో సింగిల్ పెయింటెడ్ అంటే అది, దీని గురించి చెప్పింది. తర్వాత టూ ఫేస్ పెయింటెడ్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్న క్యూబ్కి ఒక సైడ్ రెడ్ వేసినారు, ఇంకొక సైడ్ వైట్ వేశారు. కానీ ఈ వైట్కి ఆపోజిట్లో మనకి ఏముందంటే ఇక్కడ నుంచి లోపలికి చూడాలి కానీ కనిపించట్లేదు లోపలికి. ఓకేనా? కనిపించదు కూడా. సో అప్పుడు ఏం చేయాలంటే లోపల ఇటు సైడు లోపల ఉన్నవి పెయింట్ వేయలేదు అని అర్థం. కానీ పైకి కనిపించే రెండు ఫేస్లు మాత్రం పెయింట్ వేశారు, అదేంటి? రెడ్ వైట్. ఓకేనా? ఇది అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో టూ ఫేస్ పెయింటెడ్ అంటే ఓకే. తర్వాత త్రీ ఫేస్ పెయింటెడ్, ఇది ఒకటి. ఇక్కడ త్రీ ఫేసెస్లో మనకు పెయింట్ వేసారా లేదా చూసినట్లయితే ఇది చిన్న క్యూబ్లో ఒక సైడ్ రెడ్ ఒక సైడ్ వైట్ ఒక సైడ్ బ్లూ, త్రీ ఫేస్ పెయింటెడ్. ఓకేనా? అది అర్థమైంది కదా. సో త్రీ ఫేస్ పెయింటెడ్ తర్వాత ఇంకేముంది, నో ఫేస్ పెయింటెడ్ అంటే ఎటువంటి రంగు లేని క్యూబులు ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ చూడండి అన్నీ ఇక్కడ వైట్ కనిపిస్తుంది, ఆల్రెడీ రంగు ఉంది, ఆరెంజ్ కనిపిస్తుంది రంగు ఉంది, ఎల్లో కనిపిస్తుంది రంగు ఉంది, రెడ్ కనిపిస్తుంది రంగు ఉంది, పైన గ్రీన్ రంగు ఉంది, కింద బ్లూ రంగు ఉంది, అన్ని రంగులు పోగా. కానీ నో ఫేస్ పెయింటెడ్ అంటే మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్న క్యూబ్ ఉంది కదా, చిన్న క్యూబ్ మహా అయితే ఎక్కడ వరకు ఉండొచ్చు, ఇక్కడ ఈ లెంత్ వరకు ఉండొచ్చు, ఈ చిన్న క్యూబ్ మధ్యలో ఉన్నది కాస్త ఈ లెంత్ వరకు ఉండొచ్చు, తర్వాత ఈ కింద ఉన్నది కాస్త ఈ లెంత్ వరకు ఉండొచ్చు, ఇంకా మరి ఇక్కడ ఈ దీనికి మధ్యలో అంటే ఈ చిన్న క్యూబ్కి మధ్యలో ఉంటుంది కదా ఒక చిన్న క్యూబ్ అనేది. సో అది ఖచ్చితంగా నో పెయింట్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇటు సైడ్ మూడు కనిపిస్తున్నాయి. సో మొత్తం మనకి ఇక్కడ ఎన్ని ఉన్నట్టు, తొమ్మిది ఉన్నట్లు అంటే మనకు పైకి ఎన్ని కనిపిస్తాయి, మూడు ఆరు కింద ఇవి కనిపిస్తాయి. కానీ ఈ మధ్యలో ఉన్నది లోపల కనిపించదు, అంటే ఇక్కడ ఉన్న క్యూబ్కి మధ్యలో ఒక చిన్న క్యూబ్ అనేది ఉంటుంది, అది బయటికి కనిపించదు లోపల మాత్రమే ఉంటుంది, ఆ క్యూబ్ అనేది కనిపించదు. కాబట్టి నో ఫేస్ పెయింటెడ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మనకు ఒకటి అనేది ఉంటుంది, అంటే ఇక్కడ మనకు ఉంటాయి కానీ ఎన్ని ఉంటాయి కౌంటింగ్తో మనకు అనవసరం, కాకపోతే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఓకేనా? సో మనకి ఇక్కడ అనేది సింగిల్ ఫేస్ పెయింటెడ్, టూ ఫేస్ పెయింటెడ్, త్రీ ఫేస్ పెయింటెడ్, నో ఫేస్ పెయింటెడ్, ఇవన్నీ మీకు వచ్చేసినట్లు అయిపోయింది, అంటే మీకు తెలిసినాయి, జస్ట్ క్యాజువల్గా తెలిసింది. సో ఇప్పుడు మనకు మెయిన్గా ఇట్లా అన్నీ మనం చెక్ చేసుకునే కంటే ఒక అంటే ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి మనకు. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అంటే ఇట్లా ఇచ్చిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అంటే ఇట్లా ఇది ఒక పెద్ద క్యూబ్, దీన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది మొత్తం 3 సెంటీమీటర్లు అనుకుంటే 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ మూడు సమాన భాగాలకు కట్ చేసినప్పుడు మొత్తం ఎన్ని చిన్న క్యూబ్లు వస్తాయంటే ఇక్కడ చూడండి ఇది ఒక క్యూబు మూడు, ఇదొకటి. సో ఇక్కడ మనకి ఇక్కడ పైన ఎన్ని కనిపిస్తున్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 9 ఇక్కడ కనిపిస్తున్నాయి. సో
ఈ లైన్లో మనకు 9 కనిపిస్తే మధ్యలో లైన్లో ఒక 9 ఉంటాయి ఆ వెనకల లైన్లో ఒక 9 ఉంటాయి మొత్తం ఎన్ని ఉన్నాయి 27 ఉన్నట్లు ఓకేనా సో అప్పుడు మనకు జస్ట్ ఫార్ములా ఏందంటే x క్యూబ్ అనేది ఉన్నది సింపుల్ గా చేయాలంటే x క్యూబ్ అనేసి సో x ప్లేస్ లో మనం ఏం రాసుకోవాలంటే ఎన్ని సమాన భాగాలుగా కట్ చేశారు మూడు సమాన భాగాలుగా కట్ చేశారు ఒక ఇది ఇది ఒకటి ఇది 3 సెంటీమీటర్లు అనుకుంటే 1 2 3 మూడు సమాన భాగాలుగా కట్ చేసినప్పుడు ఏంటంటే 3 కదా సో 3 ని తీసుకుంటే x క్యూబ్ అంటే x ప్లస్ లో 3 రాసుకున్నాను 3 క్యూబ్ అంటే ఏమవుతుంది జస్ట్ మీకు క్లియర్ కావాలంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇట్లా రాసుకోవచ్చు 3 మూల 9 9 మూల 27 సో మొత్తం ఎన్ని 27 అనేది ఉన్నది అది ఎప్పుడు ఎన్ని అంటే ఎలాగా టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 27 అనేవి ఉన్నాయి తర్వాత నెంబర్ ఆఫ్ క్యూబ్స్ హ్యావ్ నో పెయింటెడ్ ఓకేనా అంటే ఎటువంటి పెయింట్ లేని క్యూబ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీకు చూసినట్లయితే అన్ని సైడ్లు మీకు ఏదో కలర్ కనిపిస్తుంది రెడ్ వైట్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఇవేదో కలర్ కనిపిస్తుంది కానీ మనకి ఎటువంటి రంగు లేని కలర్ రంగు లేని క్యూబ్లు ఎన్ని ఉన్నాయి చిన్న క్యూబ్లు ఎన్ని ఉన్నాయి అని అడిగినప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు చెప్పాను కదా పైన ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది అన్ని చోట్ల రంగు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్యూబ్ ఉన్నది ఆ క్యూబ్ ఎక్కడ వరకు ఉండొచ్చు మహా అయితే ఈ లెంత్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు ఉండొచ్చు ఇక్కడ మధ్యలో ఇంకో క్యూబ్ ఉంది అది ఎక్కడ వరకు కనిపించవచ్చు ఈ లెంత్లో కనిపించవచ్చు కానీ దీని వెనకలు అనేది ఒక చిన్న క్యూబ్ మధ్యలో ఉంటుంది దీనికి మధ్యలో లెంత్లో దీని వెనకలు వస్తుంది అంటే కనిపించకుండా ఉంటుంది అంటే ఇమాజినేషన్ కోసం చూడాలి కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారు డైరెక్ట్గా అక్కడ లేకపోయినా కానీ ఎక్స్ ఇది ఒక చిన్న ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి రంగు లేని క్యూబ్లు ఎన్ని ఉన్నాయంటే ఎక్స్ మైనస్ టూ హోల్ క్యూబ్ అనేది మీరు గుర్తుండాలి ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం 3 రాస్తాం 3 మైనస్ టూ హోల్ క్యూబ్ అప్పుడు ఏమవుతుంది 3 మైనస్ టూ అంటే 1 క్యూబ్ 1 క్యూబ్ అన్నా 1 పవర్ 4 అన్నా 1 పవర్ 100 అన్నా 1 అవుతుంది సో రంగు లేనివి ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది అని అర్థం తర్వాత చూసినట్లయితే ఓన్లీ 1 ఫేస్ పెయింటెడ్ అన్నప్పుడు ఇది ఒక చిన్న ఫార్ములా 1 ఫేస్ పెయింటెడ్ అంటే ఇక్కడ మీరు చూడండి జస్ట్ క్యాజువల్గా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ వీటన్నిటిలో 1 ఫేస్ పెయింటెడ్ అంటే నీకు ఎంత ఏ కనిపిస్తుంది ఇక్కడ 3 ఫేస్ పెయింటెడ్ ఇది ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇది 2 ఫేస్ పెయింటెడ్ ఇక్కడ చూసినట్లయితే ఇది 3 ఫేస్ ఇది 2 ఫేస్ ఇది 3 ఇది 2 ఇది 3 ఇది 2 ఓకేనా సో అప్పుడు ఇది ఒకటి మాత్రం మనకి కనిపిస్తుంది కాబట్టి 1 ఫేస్ పెయింటెడ్ అనేది మధ్యలో ఉంటుంది ఇది ఒకటి రెడ్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ తర్వాత బ్లూ ఇవి మొత్తం 4 ఉన్నాయి తర్వాత పైన చూసినట్లయితే ఎల్లో ఒకటి ఉంది కింద వైట్ ఒకటి ఉంది మొత్తం ఎన్ని ఉన్నాయి 6 అనేవి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి ఓకేనా 6 ఉన్నాయి కానీ మీకు ఫార్ములా వైడ్గా కూడా కావాలంటే చూడండి 6 × x^-2 హోల్ క్యూబ్ కదా ఎక్స్ ప్లేస్లో మనం రాస్తాం 3 రాస్తాం 3 − 2 హోల్ క్యూబ్ ఓకేనా అప్పుడు 6 × 3 − 2 అంటే ఎంత 1 క్యూబ్ అంటే ఎంత 1 అవుతుంది అప్పుడు 6 × 1 ఎంత 6 అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా 2 ఫేస్ పెయింటెడ్ అంటే 2 సైడ్లు ఇక్కడ చూసినట్లయితే మీకు దీనికి చూసినట్లయితే ఆరెంజ్ గ్రీన్ 2 ఫేస్లు పెయింట్ అయినవి ఉన్నాయి ఓకేనా సో అప్పుడు ఇక్కడ ఎన్ని చూసినట్లయితే మనకు 1 2 3 4 4 ఉన్నాయి తర్వాత అంటే దీనికి బ్యాక్ సైడ్ కూడా 4 ఉంటాయి అవునా అలా అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ కింద ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది సో మీకు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఒక చిన్న ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది 12 × n − 2 చూడండి మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి 1 2 3 4 మీకు ఫ్రంట్లో 4 కనిపిస్తున్నాయి దీనికి వెనకల బ్యాక్ సైడ్ కూడా 4 కనిపిస్తాయి ఓకేనా బ్యాక్ సైడ్ ఫ్రంట్లో 4 బ్యాక్ సైడ్ 4 కానీ మధ్యలో ఉన్నది కదా మధ్యలోనే కూడా చూసినట్లయితే ఇక్కడ పైన టాప్లో లెఫ్ట్ ఒకటి సో అప్పుడు మీకు ఈజీగా రావడం కోసం ఇక్కడ 2 ఫేస్ పెయింటెడ్ అంటే 12 × n − 2 అనేది ఒక చిన్న ఫార్ములా ఉంది ఇక్కడ ఎన్ ప్లేస్లో మనం ఇక్కడ 3 అనేది రాసుకుంటాం ఓకేనా 12 × 3 − 2 3 − 2 అంటే ఎంత 1 12 × 1 అంటే 12 అనేది వస్తుంది ఓకేనా 12 అనేది మనకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కానీ 3 సర్ఫేస్ పెయింటెడ్ అంటే ఖచ్చితంగా మనకు 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ లెంత్లో మనకు 3 భాగాలుగా అయినా సరే 4 భాగాలైనా సరే 10 భాగాలైనా సరే ఎన్ని భాగాలైనా కానీ 3 సర్ఫేస్ పెయింటెడ్ అంటే 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అదే ఉంటుంది 8 అనేదే ఉంటుంది ఇంక వేరేది ఏది ఉండదు ఓకేనా సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి ఎన్ని సమాన భాగాలు కట్ చేసినా సరే 3 సర్ఫేస్ పెయింటెడ్ అనేది ఖచ్చితంగా 8 భాగాలుగానే ఉంటుంది ఓకేనా సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి సో మీకు ఇక్కడ వరకు ఈ క్యూబ్ వరకు మీకు క్లియర్గా కంప్లీట్ చేసాను తర్వాత 3 సర్ఫేస్ కాకుండా ఇంకా ఎక్కువ సర్ఫేసెస్లో మనకు కట్ చేసి ఉంటాయి దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చూడండి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఇక్కడ అంటే ఇక్కడ సమాన భాగాలు కట్ చేయలేదు ఒక క్యూబ్ డైరెక్ట్ క్యూబ్ ఉంది దీంట్లో అన్ని సైడ్లు పెయింట్ వేసి ఉండొచ్చు కానీ ఎటువంటి రంగు లేని
క్యూబ్ ఏదైనా ఉంది అని అంటే ఎటువంటిది లేదు, ఉండదు కూడా. తర్వాత ఇక్కడ చూడండి, రెండు సమాన భాగాలు కట్ చేసినప్పుడు ఈ సమాన భాగానికి మూడు భాగాలు మూడు భాగాలు మూడు భాగాలు మూడు భాగాలు రంగు వేయాల్సి ఉంటుంది. కానీ దీంట్లో టూ సర్ఫేస్ పెయింటెడ్ లేదు, జీరో సర్ఫేస్ పెయింటెడ్ లేదు, వన్ సర్ఫేస్ పెయింటెడ్ కూడా లేదు. ఓకేనా? సో మనకు టూ సర్ఫేస్ పెయింటెడ్ వన్ సర్ఫేస్ పెయింటెడ్ కావాలంటే మూడు సమాన భాగాలుగా కట్ చేసిన తర్వాత నుంచి మనకు వస్తుంది, అంటే మూడు నుంచి ఎక్కువ ఉండాలి. దానికంటే తక్కువ అంటే రెండు కానీ ఒకటి కానీ ఉన్నప్పుడు టూ సర్ఫేస్ పెయింటెడ్ అట్లా ఏమి ఉండదు. ఓకే, ఇట్లా దీంట్లో చూసినట్టయితే టూ సర్ఫేస్ పెయింటెడ్ అనేది దీంట్లో కనిపించదు. ఇక్కడ చూసినట్టయితే త్రీ సర్ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్ కనిపిస్తుంది. అంటే రెండు సమాన భాగాలకు కట్ చేసినప్పుడు మాత్రమే నేను చెప్తున్నది. ఈ ఫేస్లో ఈ ఫేస్లో త్రీ ఫేసెస్లో కట్ చేసింటారు. ఇక్కడ త్రీ ఫేసెస్ కనిపిస్తుంది, ఇక్కడ త్రీ ఫేసెస్ కనిపిస్తుంటుంది. ఇక్కడ ఇందులో చూస్తే మీకు దీనికి ఇంకా మీరు ఎటు చూస్తారు, దీనిలో టూ ఫేసెస్ అంటే ఇది ఇదేనా? ఇక్కడ పైన కూడా ఉంది కదా, దీనికి అనుకుని అది కనిపిస్తుంది, కింద ఉన్నది కూడా కనిపిస్తుంది. సో టూ ఫేసెస్ కనిపించదు, సింగిల్ ఫేస్ కనిపించదు, జీరో ఫేస్ కనిపించదు. ఇట్లా మూడు కంటే తక్కువ ఉన్నప్పుడు, మూడు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే టూ ఫేసెస్, సింగిల్ ఫేసెస్, జీరో ఫేసెస్ అనేది కనిపిస్తుంది, ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇట్లా కొన్ని అప్డేటెడ్ క్వశ్చన్స్ కానీ ఇట్లా డయాగ్రామ్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో క్వశ్చన్స్ అనేవి మోడల్ వేరే విధంగా, ఒకటే క్వశ్చన్ సేమ్ క్వశ్చనే ఉంటుంది, కాకపోతే అడిగే విధానం వేరు ఉండొచ్చు, అడిగే మోడల్ వేరుగా ఉండొచ్చు, కొంచెం వేరుగా ఉంటుంది. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.